నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఉటుకూరు గ్రామం ఇందిరా నగర్ కాలనీలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఎంపీ వేమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఉటుకూరు పంచాయతీ ఇందిరానగర్ ఎస్టీ కాలనీకి రావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఉటుకూరు పంచాయతీ చాలా మోడల్ పంచాయతీ, ముఖ్యంగా 7 మంది ట్రైనీ కలెక్టర్లకు మీరు ఆతిథ్యం ఇచ్చి వారి శిక్షణలో భాగస్థులు అవటం చాలా గొప్ప విషయమని సర్పంచ్ దొడ్డ వెంగమ్మకి నా ప్రత్యేక అభినందనలు తెలిపారు. అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలంటే ప్రత్యేకమైన అభిమానమని అన్నారు. ఈ ప్రాంతానికి ఏదో ఒక రూపంలో సహాయపడాలి అనేదే నా సంకల్పం. అందుకొరకే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్స్ని ప్రారంభిస్తే బాగుంటుందని విపిఆర్ అమృతధారను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. 2017 సంవత్సరం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 103 ప్లాంట్లకు పైగా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్కు సంబంధించి నిరంతరంగా ఏ సమస్య వచ్చినా వెంటనే తగు చర్యలు తీసుకొని సజావుగా నడిచే విధంగా సహకారం అందిస్తున్నామని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు గాను 24 ప్లాంట్లను ప్రారంభించి ప్రజల దాహార్తిని తీరుస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటమరెడ్డి రవీందర్రెడ్డి, సర్పంచ్ ఆర్ వెంగమ్మ, ఎక్స్ ఎంపీటీసీ ఆర్ కొండయ్య, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ ఇవ్వడం నేను మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి గ్రామంలో చూస్తే ఈ వాతావరణం మేము సిటీలో చూడలేము, నెల్లూరు టౌన్ లో చూడలేము. ఎంత సంతోషంగా ఉన్నారంటే ఇక్కడ మొహాలు అందరు మొహాలు చూస్తుంటే అది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఆ ఆనందం అనేది కనపడుతుంది నాకు. సో ఈ ప్లాంటే కాదు, నీ ఊరికి ఇంకా ఏమైనా చేయాల్సి ఉన్నా నాకు